సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు కొంతమందికి చాలామంది డౌట్ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, పడిగడుపున అంటే ప్రొద్దున ఏమి తినకుండా సూర్యోదయం కంటే ముందు గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలని చెప్తారు. కొంతమంది తినైనా పర్లేదు చేసుకోవాలి, మన మనసు నిమ్మలంగా ఉండి ప్రశాంతమైన మైండ్ తోటి వెళ్తే బాగుంటుంది అంటారు. అసలు ఎలా గుడికి వెళ్ళాలి, తిని వెళ్తే ఏం జరుగుతుంది, తినకుండా వెళ్తే ఏం జరుగుతుంది అన్నది ఒక చిన్న డౌట్ సార్. నేను మీకు దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తానండి మీకు. ఇక్కడ చెప్పండి, ఎందుకు పెద్దవాళ్ళు తినకుండా వెళ్ళమనేవారు, ఎందుకు తినకుండా వెళ్ళాలి? నిజంగానే దేవుడు తినకుండా వెళ్తే ఒక రకంగాను, తిని వెళ్తే ఒక రకంగా అతని అనుగ్రహం ఉంటుందా? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి కావాలి. అవును సార్, అంతే కదా. తినకుండా వెళ్తే నాకు బాగుంటుందా, తిని వెళ్తే మంచిదా గుడికి అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ తినకుండా వెళ్ళడం వల్ల తిని వెళ్ళడం వల్ల ఏమిటి తేడా జరుగుతుంది అక్కడ? అవును సార్, అది ఎందుకు పాతకాలం వాళ్ళు పెద్దవాళ్ళు తినకుండా వెళ్ళు తినకుండా వెళ్ళేసి రాని ఎందుకు అంటారు అంటే, మీరు గుడికనే కాదు, మీరు ఇప్పుడు ఇంకా టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఉన్నటువంటి స్థితిని, బాడీ స్థితిని, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఉన్న బాడీ స్థితిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు సంథింగ్ చిన్న మగతగా ఉంటుంది తిన్నాక మనం వెంటనే. అవును సార్, ఫుడ్ తినగానే ఏమవుతుంది, మగత వస్తుంది మనిషికి. మగతతో ఉన్నటువంటి శరీరము మనసు లగ్నం చేయనివ్వదు. మీరు తినకముందు చూడండి, యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. తినగానే బాడీ ఎందుకు మగత చెందుతుంది అంటే, మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే అరిగించేటువంటివి ఉంటాయో, కొన్ని పనిచేసేవంటివి ఉంటాయి, మొత్తం అక్కడికి వెళ్తాయి అనమాట. అరిగించే పని మీద ఉంటాయి అవన్నీ. ఇంకా అక్కడ నుంచి మిషన్ స్టార్ట్ అవుతుంది మన లోపల. వేరే మనకు వేరేవన్నీ కూడా కొంత డౌన్ అవుతాయి. డౌన్ అవుతాయి. మీరు చూడండి, ఫుడ్ తిన్నాక చూడండి, అసలు ఇంకా భోజనం చేస్తారు చూసారు. అందుకే భోజనం చేసిన తర్వాత మనకు కొన్ని మంత్రజపం చేసేటప్పుడు కూడా, టిఫిన్ చేస్తే హాఫ్ అన్ అవర్ ఆగమంటారు జపం చేసేటప్పుడు, భోజనం చేస్తే 3 గంటలు ఆగమంటారు. ఎందుకంటే మనకు ఒక రకమైనటువంటి మగత ఏర్పడుతుంది. ఆ మగత ఏర్పడటమే దాన్నే ఏమంటారంటే, మనకి నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయో, దేవతలు రాక్షసులు ఎలా ఉంటారో, తామసత్వము సాత్వికత్వం ఎలా ఉంటుందో, మనలో ఒక రకమైనటువంటి తామసత్వం ఎంటర్ అవుతుంది, తమో గుణం ఎంటర్ అవుతుంది. ఆ మగతలో ఉన్న మనము ఏం చేద్దామని వెళ్ళబోతున్నాం, మనం దేవతాశక్తి దగ్గరికి. మనం టెంపుల్కి అసలు ఎందుకు వెళ్తాము అంటే, మన చుట్టూ ఉన్న ఆరా మనకున్నటువంటి కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి వెళ్తుంటాం యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ప్రదక్షిణం చేస్తున్నారు, సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు, జెంట్స్ అయితే, స్త్రీలు అయితే చేయకూడదు. ఇలా చేసుకున్నాక ఏమవుతుంటుందంటే, మీరు అలర్ట్గా మీ మైండ్ మీ మనసు ఏవి అలర్ట్గా లేనప్పుడు అది మీకు కనెక్ట్ అవ్వదు. ఎలా అయితే మీ ఫోన్లో సిగ్నల్ లేదు, టవర్కి దూరంగా ఉన్నప్పుడు సిగ్నల్ లేనప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతుంది మీకు ఎలా వినబడదో, మీరు మాట్లాడేది అవతల వ్యక్తికి ఎలా వినబడదో, మీ మనసు బుద్ధి సరైనటువంటి దాంట్లో లేనప్పుడు మీరు వెళ్ళడం వల్ల వృధా అవుతుంది, దానికి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా. అలాగాదు నేను లైట్గా తింటాను, నాకు సంథింగ్ షుగర్ ఏదో ఉంది కానీ నేను తినాల్సిందే అన్నప్పుడు తిని వెళ్ళొచ్చు, తప్పులేదు. బట్ మీరు వెళ్ళినప్పుడు ఇది మైండ్లో పెట్టుకోవాలి, నాకు కొంత మగత వస్తుంది తిన్నాక, సో అక్కడికి వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉండాలి. అందుకే మనకి మీరు ఎనీ రిలీజన్లో బయట ఒక ట్యాప్ ఉంటుంది, ఎందుకంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి, ఉట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటారు, అందు మొహం కూడా కడుక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రెష్నెస్ వస్తుంది మనకు, ఫస్ట్ అలర్ట్నెస్ వస్తుంది. మనం ఎనర్జీ తీసుకునే ప్రదేశానికి వెళ్తున్నాం, టెంపుల్ అంటే ఏంటంటే ఎనర్జీ సెంటర్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నాం. అప్పుడు మీరు అలర్ట్గా ఉండి మనసు అక్కడ లగ్నం చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎనర్జీ అందుతుంది, అందదు కాబట్టి తినొద్దు అంటారు పెద్దవాళ్ళు. అంటే ఇన్ లోపలగా సైంటిఫిక్గా ఉన్నటువంటి రీజన్ ఇది. యాక్చువల్గా ఇవి ఆచారాలు, ఇది ఆచారం. దీన్ని ఏం చేశారంటే చాలామంది ఇది మూఢనమ్మకంగా మార్చేశారు. తినకుండా వెళ్ళకపోతే ఏంటి, తిని వెళ్తే ఏంటి, ఇదంతా మూఢనమ్మకాలు. అవును సార్. ఇప్పుడు సమాజంలో ఎలా తయారైందంటే, ఒక గోవుని చంపండి అన్నాం అనుకోండి, మనం గోవుని చంపమంటారా అని చెప్పని వాడిని మనం శిక్షిస్తామని చెప్పని గోవు పేరు మార్చేశాడు, పాము అంటున్నాడు గోవుని, పాము అని పాముని చంపండి అంటున్నాడు.
ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. పాము అంటే విషయము, పాము చంపండి అంటున్నాడు అండి, తప్పే ఉంది అంటున్నాం. అలాగే ఇవాళ రేపు సమాజంలో ఏంటంటే రీజన్ తెలియకపోవడం వల్ల దీన్ని మూఢనమ్మకంగా కూడా మార్చే వాళ్ళు ఉంటారు. దీన్ని తినేళ్తే ఏంటి, తినలేకపోతే ఏంటి, దేవుడు ఒకటే కదా, దేవుడు ఏమైనా తినొద్దు అంటాడా, దేవుడు అంత దుర్మార్గుడా, ఆ కోణంలోకి వెళ్ళిపోయి ఇదంతా మూఢనమ్మకం, ఈ మూఢనమ్మకాలు జోలికి వెళ్ళకండి. ఆచారములో ఎంత సైన్స్ ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆచారాన్ని పక్కకు పెట్టేసి దీన్ని మూఢనమ్మకం అనేటువంటి ఒక మసి పూసి మూఢనమ్మకాల జోలులోకి తీసుకెళ్ళిపోతుంటారు చాలా విషయాల్ని. బట్ మీరు ఓపిక ఉంటే తినకుండా వెళ్ళొచ్చు, ఓపిక లేకపోతే తిని కూడా వెళ్ళొచ్చు. తిని వెళ్ళి ఒకవేళ తిని వెళ్ళారు ఉదాహరణకి, వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువసేపు అక్కడ ఉండాలి, ఎక్కువసేపు వెళ్ళి ధ్యానంలో కూర్చోగలగాలి. లేదా తిన్నాక బ్రేక్ఫాస్ట్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళండి, హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళకండి. అందుకే మంత్రంలో కూడా హాఫ్ అన్ అవర్ ఆగి జపం చేసుకోమంటారు ఒకవేళ మీరు తినగలిగితే. భోజనం చేశారు 3 అవర్స్ దాటి వెళ్ళండి. కారణం ఏంటంటే మీ శరీరం కనెక్ట్ అవ్వదు బికాజ్ ఆఫ్ మగత, అది కారణం మెయిన్గా. మగత అంటే బద్ధకం, బద్ధకం ఒంట్లో ఒక రకమైనటువంటి ఇది. మీరు ఇంకా చూడండి, కొంతమంది నాన్ వెజిటేరియన్ తింటుంటారు, ఇంకా ఎక్కువ తెలుసు. అప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పటికీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పటికి తేడా ఉంటుంది, ఆ ఫుడ్కి టిఫిన్కి తేడా ఉంటుంది. నాన్ వెజ్ తిన్నప్పుడు బాడీలో సెల్స్ ఇంకా ఎక్కువ పనిచేయడం, ఇంకా ఎక్కువ పనిచేస్తాయి. అంటే సెల్స్ అన్నీ పనిచేయడానికి వెళ్ళిపోయినప్పుడు మన బాడీ ఒక రకమైన స్థితికి వెళ్ళిపోతుంది, యాక్టివ్నెస్ ఉండదు అట్లా. అందుకని ప్రతి వాళ్ళు గుడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక చిన్న సందేహము ఇంట్లో వాళ్ళు చెప్పేదానికి, కొందరు మూఢనమ్మకము అమ్మ నాన్న వాళ్ళు చెప్పేది లేకుంటే తాత వాళ్ళు చెప్పేది మూఢనమ్మకం అని చెప్పేసి కొట్టి పారేస్తుంటారు. అసలు వాళ్ళు చెప్పేదానికి మూఢనమ్మకంకున్న డిఫరెన్షియేషన్ ఏందో క్లియర్గా వేరు. ఇవాళ రేపు యూత్ చాలా తెలివిగా చాలా మంచిగా ఉన్నారండి, ఓపెన్గా ఉన్నారు తెలుసు. ఇవాళ ఓపెన్గా ఉన్నారు. టుడేస్ యూత్ చూస్తే చాలా ఆనందం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కల్మషాలు లేవు టుడే యూత్లో, ఓపెన్గా ఉన్నారు. దే వాంట్ ది రీజన్, నేను ఎందుకు తినకుండా వెళ్ళాలనే రీజన్ గా మనం చెప్పగలిగితే దే యాక్సెప్ట్ ఇట్. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.